శుభం బ్యాద శ్రీ గురు క్రోధినామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం మన మిథున రాశిలోకి వచ్చినప్పుడు మృశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు వస్తున్నాయి అలాగే మనకు ఆరుద్ర నక్షత్రం వస్తుంది పునర్వస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వస్తున్నాయి మొత్తం తొమ్మిది పాదాలు వస్తున్నాయి ఇక్కడ మృశరా నక్షత్రం తీసుకుంటే కుజుడు అధిపతి అయితే మనకు ఆరుదాన నక్షత్రానికి రాహు అధిపతి అలాగే పునవస నక్షత్రానికి బృహస్పతి అనేది అధిపతిగా మనకు చూస్తున్నాం అంటే ఇటువంటి అప్పుడు వీళ్ళకి ఆర్థికంగా చూసుకోవాలనేటప్పుడు ఆదాయం ఏమి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అందరికీ చాలా ఇంట్రెస్ట్ అయిన పా పాట అదే కాబట్టి ఆదాయం మేము చూసుకోవాలి అలాగే రాజపూజ అవమానం చూసుకోవాలి కాబట్టి మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయానికి వచ్చినప్పుడు ఆదాయం ఐదు భాగములు కనబడితే మేము కూడా ఐదు భాగాలు కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం మూడు భాగాలు కనబడుతుంటే అవమానం అనేది ఆరు భాగాలు కనబడుతున్నాయి ఆదాయ వ్యయం సమతుల్యంగా ఉన్నాయి మిథున రాశివారు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు రకంగా సమతుల్యంగా ఉండడం అంటే ఎంత ఆదాయం వచ్చిందో అంత వ్యయం ఖర్చు కూడా జరుగుతుంది ఆదాయం ఐదు భాగాలు అంటే ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా బలోపేతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట ఎందుకంటే ఐదు భాగాల కంటే తక్కువ ఉంటే మనం ఆలోచించాలి ఏ విధంగా ఈ జీవన విధానం ఈ సంవత్సరం కలుస్తుందా అని సో ఐదు భాగాలు ఉన్నా కానీ నిధుల వరకు చాలా బాగుంది కేంద్ర సంవత్సరం సంపాదించింది ఏం ఖర్చు పెట్టకలేదు ఈ సంవత్సరం సంపాదించింది యాసిడిజిస్గా ఖర్చు పెట్టుకుని పోతే సరిపోతుంది అంతకంటే ఎక్కువ కాదు సో ఇక్కడ ఆదాయం విభాగంగా వచ్చినప్పుడు ముందు రైతాంగం దృశ్యంలో కూర్చున్న పెట్టుకుంటే రైతులకి పంట పాడి పంట ఏ విధంగా ఉంది వాళ్ళ ఆర్థిక బలం ఏ విధంగా ఉంది చూసుకున్నప్పుడు రైతులకి పుష్కలంగా రుషికంగా మనం చూసుకున్న జొన్న అలాగే మనకు విత్తనం జొన్న తీసుకోండి టమాటా తీసుకోండి ఇలా అలాగే మనం చూసే కొబ్బరి అరటి మొత్తం అన్నిటికీ కూడా అన్ని రకాల పంటలకు కూడా రైతాంగానికి బలోపేతంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది ఒక ఇరవై నుండి ఇరవై శాతం లాభదాయకంగా జరుగుతుంది ఏమాత్రం భయపడక్కలేదు అలాగే అగ్రికల్చర్ ఆర్గానిక్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడా మంచి పుష్కలంగా బలోపేతంగా ఉంది కాబట్టి ఆర్థిక బలం ఐదు భాగంలో ఉన్నాయి అంటే ఈ సంవత్సరం అంతా వాళ్ళకి అద్భుతంగా ఉందని అర్థం అన్నమాట సో ఆర్థికంగా మనం తీసుకున్న రైతాంగం చాలా అద్భుతంగా చెప్పడానికి అవకాశం ఉంది అలాగే మనం ముగితే మన ఆర్థిక వ్యవస్థలోకి వచ్చినప్పుడు ఉద్యోగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఐటీ రంగం అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి అలాగే బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోండి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏ తీసుకున్నప్పుడు కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇవి రెండు జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే హయ్యర్ అఫీషియల్స్ నుండి అప్రిషియేషన్ లెటర్స్ రావడం అలాగే బోనస్ లాంటివి జరగడం మంచి ఆర్థికంగా ఒక పుంజుకునే అవకాశం ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ సెకండింగ్స్ ఆఫ్ ది లైఫ్ అన్నట్టుగా తీసుకుని వచ్చి ముందుకు తీసుకెళ్ళే అవకాశం అయితే వీళ్ళకి బాగానే కనిపిస్తున్నాయి అలాగే మనం ఇంకొక పాయింట్కి వచ్చినప్పుడు వ్యాపార వ్యవహారం వ్యాపారం దగ్గర ఇచ్చినప్పుడు వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అని విషయాన్ని అన్నప్పుడు మిథునం వాళ్ళు ప్రత్యేకించి చేసే వ్యాపారాలు వాళ్ళకు అనుకూలమైన వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటే ఫుడ్ ఇండస్ట్రీ ఫార్మా ఇండస్ట్రీ అగ్రికల్చర్ సంబంధించింది ట్రేడింగ్ సంబంధించింది అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీకి మీడియా రంగం డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఏదైతే మనం చూసి ఫ్రీలాన్స్గా చేయడం ఈవెంట్ మేనేజ్మెంట్స్ కండక్ట్ చేయడము లేదా ఫోటోగ్రఫీ ఇలా రకరకాలుగా ఏదైతే కమ్యూనికేషన్ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మిథునానికి సంబంధించిన వ్యాపారాలే ఆ వ్యాపారాల్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ అనేది కనబడుతుంది ఇది తప్పించి అదర్ వ్యాపారాలు అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ స్టీల్ సిమెంట్ ఐరన్ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళకి అందుకే ఒక ట్వంటీ పర్సెంట్ లాభదాయంగా కనబడుతుంది ఆర్థిక బలం అనేది పుంజుకుంటుంది ఈ సంవత్సరం కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది కారణం ఏంటంటే వ్యాపారం ఎలా చేసినా రాజ్యంలో రాహు అనే గ్రహం ఈ సంవత్సరంతో ఉంటాడు రాహు ఎప్పుడైతే రాజ్యంలో ఉన్నాడో డెఫినెట్గా ఒక మాయాధనాన్ని కూడా ప్రయత్నించేస్తాడు మాయాధనం వేరు మోసపూరితమైన ధనం వేరు మోసపూరిత ధనం అంటే రూపాయి పెట్టి వంద రూపాయలు తీసుకోవడం అది మోసంతో కూడిన వ్యాపారం రూపాయి పెట్టి రెండు రూపాయలు తీసుకోవడం అనేది వ్యాపారం సో ఈ వ్యాపారంలో ఒక మాయాధనం వస్తుంది ఆ ధనం వచ్చే అవకాశం బాగానే కనబడుతుంది అని చెప్పగలుగుతామండి పోతే మన రాజకీయ రంగం నుంచి మాట్లాడుకున్నప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మిధులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఎలక్షన్స్ కూడా ఆరంభమయ్యాయి కాబట్టి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా నామినేటెడ్ ప్రోసెస్ అయితే వస్తాయి అలాగే సమన్వయపరచుకుంటూ వెళ్తున్న వీళ్ళకి ఒక గుర్తింపు కూడా జరిగే అవకాశం రాజకీయంగా ఉండే అవకాశం బాగా కనబడుతుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవాళ్ళు కూడాను ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తారో దానికి చక్క ఖచ్చితంగా రేట్స్ పెరుగుతాయి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది డెఫినెట్గా కింద సంవత్సరం కంటే ఈ సంవత్సరం వివేశంలో బాగా పంచుకునే అవకాశం బాగా కనబడుతుంది అనమాట అలాగే మన కుటుంబ సంబంధ విహారానికి వచ్చినప్పుడు కుటుంబంలో మనం మాట్లాడుకున్నప్పుడు అష్టమ భావం కానీ భావం కానీ దోషాలు ఉంటాయనుకుంటే అటువంటి దోషాలు ఏమి లేవు ఇక మనం ముందుకు వెళ్తే భాగ్యస్థానంలో శని రాజ్యంలో మనకు రాహు ఉన్నాడు కాబట్టి కొంత తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్ అంటే ఆగస్టు తర్వాత కొంచెం నలతపడే అవకాశం తండ్రి గారికి ఉంటుంది ఆరోగ్య విషయంలో మందులోకి తీసుకుంటే సరిపోతుంది చెప్పగలుగుతాం అలాగే విదేశాలకు వెళ్ళాలి విదేశాలు సెటిల్ అవ్వాలి అని రెండు రకాలుగా ఉన్నప్పుడు విదేశాలు చదువు కోసం వెళ్ళాలనుకో వాళ్ళకి న్యూట్రల్గానే ఉంది పెద్ద చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ అయితే కనిపించట్లేదు కానీ విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇన్కమ్ సోర్సు ఇన్కమ్ యాక్టివిటీస్ బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయత్నంగా చేయండి ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి వచ్చి సెటిల్మెంట్ అవుతారు ఈ మధ్య కాలంలో వినడం అంటే ఏ కంట్రీలోకి వెళ్ళి చూసినా ఉద్యోగాలకు ఒక సమస్య కనబడుతోంది కానీ మిథున రాశి వారికి మాత్రం డెఫినెట్గా ఈ సంవత్సరం ఉద్యోగాల్లో మంచి డెవలప్మెంట్ కనబడే అవకాశం బాగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది ఇలాగుంటుండే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు అష్టంలో ఎటువంటి పాపగ్రహాల యొక్క ట్రాన్సిట్ లేదు మెయిన్గా ఏంటంటే మనం రాశి ఫలాలు మాట్లాడుకున్నప్పుడు సంవత్సరం రాశి ఫలాల్లో కూడా శని రాహు కేతు ఈ మూడు గ్రహాలు బృహస్పతి ఈ నాలుగు గ్రహాలు ఎక్కడనో అక్కడే ఉన్న బృహస్పతి వృష్పంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఏడాది వరకు అలాగే రాహు కేతువులు కూడా మనకు ఉన్న ప్లేస్లోనే ఉన్నారు కాబట్టి మనం భయపడట్లేదు ఈ మెయిన్ వీటి దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఆరోగ్య విషయంలోనే కొంచెం న్యూట్రల్గానే ఉంటుంటే పెద్ద చెప్పు మందులకైతే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపించట్లేదు వ్యాపారం రైతాంగం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం విద్యార్థుల గురించి ఇంకొకటి చెప్పుకున్నాము ఇక ప్రయాణాలు దగ్గరికి వచ్చినప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ప్రయాణాలు నడిపేటప్పుడు కూడా మీకు అదృష్టం అనేది కొంత కలిసి రాకపోయినప్పటికీ కూడా ప్రాణాలలో కూడా ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ అవి మేజర్గా జరిగే అవకాశం అయితే మిథున రాసి వారికి ప్రత్యేకంగా కనిపించట్లేదు చెప్పచ్చు అలాగే స్టాక్ మార్కెట్కి వచ్చినప్పుడు ట్రేడింగ్ చేయండి నెంబర్ లకి నెంబర్ ఫైవ్ ఉంది మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది లాంగ్ లాస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కింద వెళ్ళండి అది వల్ల ఈ సంవత్సరం పెట్టిన సెకండ్ ఇన్నింగ్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆగస్టు తర్వాత దానికి ఒక ప్రాఫిటబుల్గా మీకు కనబడే అవకాశం ఉంటుంది ఫస్ట్ మే జూన్లో మనం ఏదైతే పెడతాము అది ఆగస్టు సెప్టెంబర్లో అది ప్రాఫిటబుల్గా కనబడుతుంది అలాగే మనం ఒక విషయానికి వచ్చినప్పుడు ఓవరాల్గా ఏం జరుగుతోంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అనే విషయానికి వచ్చినప్పుడు మనం మొదటి నుండి మిథునాన్ని మనం చేసుకుని వస్తే మొట్టమొదటిమ కనబడే భాగ్యంలో శనీశ్వరుడు స్టాండర్డ్గా అక్కడ ఉంటాడు అదృష్ట శనీశ్వడు సొంతంట్లోనూ ఉంటాడు భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉంటాడు ఉండడం వల్ల ఒక లక్ ఇచ్చినట్టు ఉంటాడు ఆ లక్ని మనం పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం అనేది మన చేతిలో ఉంది అవకాశం ఇస్తాడు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి చేస్తే అది ఒక అదృష్టం అదృష్టంగా తయారవుతుంది అలాగే రాజ్యంలో ఉన్న రాహు కూడా ఈ సంవత్సరంతో అక్కడ ఉంటాడు కాబట్టి ఆర్థిక బలం పెంచడానికి ఒక ధన ధనలాభాలు ఇవ్వడానికి లాటరీస్ ఇవ్వడానికి లేదంటే అకస్మత్ మనకు చెప్పాలంటే మాయాధనం రావడానికి అనుకూలమైన వాతావరణం ఇస్తాడు కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయండి వ్యయంలో బృహస్పతి ఉంటాడు మొదటి స్టార్టింగ్లో లాభం ఉంటాడు అది వ్యయం అంటే వృషభంలోకి వచ్చిందా వ్యయంలో ఉంటాడు ఉంటాడు కాబట్టి డెఫినెట్గా ఒక అవకాశం మనకు విదేశాలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తారు సో వీటిని ఎట్లా వాడుకోవాలి ఎట్లా ఉపయోగించుకోవాలి అవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది చెప్పవచ్చు ఉపయోగించుకోకుండా అవకాశాన్ని ఉంచేస్తే మాత్రం ఎక్కడున్న ఆ గొంగలు అక్కడ వేసినట్టుగా ఐదు ఆదాయం ఐదు వ్యాంగి మారిపోతుంది అంతకంటే మనకు ఎదుగుదల కనబడదు కానీ అవకాశాలు వస్తాయి వచ్చింది యొక్క దశలు అంతర్దశల ప్రకారం ఉపయోగించుకోగలిగితే మాత్రం మహాయోగంగా వెళ్తుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి ఇంకా మంత్రము శరణ్యం అనుకున్నప్పుడు మంత్ర సాధన చేసేటప్పుడు మాత్రం భాగ్యంలో శని యొక్క ప్రభావం అనేది కనబడుతుంది కాబట్టి ఇక్కడ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ నమ మన మంత్రం ఈ సంవత్సరం అంతా మనసులోకి చదువుకుంటుంటే విష్ణు సం అంశం సంబంధించింది డెఫినెంట్గా ఏ వనంలో ఉన్న ఏ ఒక వ్యవహారంలో ఉన్న ఏ వ్యాపారంలో ఉన్నా ఎటువంటి ఉద్యోగం చేస్తున్నా వీటిలో నుండి ఒక పాలు అధిగమించి యోగాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి రాజమార్గంలో రాజ్యం పాల్గొడతారు శుభం విధం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నట్ వ్యాన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ డబల్ జీరో డబుల్ జీరో ఎయిట్ సంపర్కించాల్సిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్